हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఇప్పుడు అతి ప్రభావవంతమైన శక్తివంతమైన మరియు మహా అద్భుతమైన మహిమ కలిగిన ఉచ్ఛిష్ట గజలక్ష్మి మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రము చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు, ఐశ్వర్యమును చేకూర్చగలదు, నిధి నిక్షేపములకు లేక ఆకస్మిక ధన లాభమునకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తూ ఉంది. ఎందుకంటే మీకు ఏదైనా వస్తువు దొరికినా లేక ఆకస్మికంగా మీకు ఏదైనా ధన ప్రాప్తి జరిగినా అది భోగించడానికి మీకు అర్హత ఉండాలి. ఈ మంత్రం జపించడం వలన అటువంటి ఆకస్మిక ధన లాభములు మరియు అవి అనుభవించే అర్హత కూడా ఈ మంత్రం మనకు అందించగలదు. అయితే ఈ మంత్రం ఎలా చేయాలన్నది సహజంగా చెప్తున్నాను, మీరు చేసి దీని యొక్క ప్రతిఫలితములు తప్పక పొందగలరు. ఈ మంత్రము గురువారము లేక శుక్రవారం ఆరంభించి పంచమి లేక పూర్ణిమ తిథుల్లో ఆరంభించుకోవచ్చు. 22 రోజులు, రోజుకి 8 మాలలు చెప్పిన పగటి పూట జపం చేయవలసి ఉంటుంది. మీరు ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని సమీపంలో ఉండే వైష్ణవ దేవాలయంలో దర్శనం చేస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించాలి, సుస్నాతులై ఉండాలి. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని అందు ధ్యాస కూడా ఉంచుకోకూడదు. పరస్త్రీ వ్యామోహము అలక్ష్మి హేతు కాబట్టి దీనిని మనం జాగ్రత్తగా నిబద్ధతగా చూసుకుని చేయవలసి ఉంటుంది. నిజ స్త్రీతో ధార్మిక సంసారం చేస్తూనే ఈ జపం చేయవలసి ఉంటుంది. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే భర్త కోరినప్పుడు లేదు అనుకుంటా తన ధార్మిక సంసారమును అందిస్తూనే ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. 22 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఇదే మంత్రమును యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన భోజనం ఇచ్చి పురస్కరణ విధులు గావించుకోవచ్చు. అదే ప్రకారంగా ఎవరైతే ఈ మంత్రమును పురస్కరణ విధులు గావించి ఉన్నారో లేక 22 రోజులు పూర్తి చేసుకుని ఉన్నారో వారు గురువారం నాడు ఉదయం పూట యథాశక్తి లక్ష్మీదేవికి షోడశోపచార పూజ, పంచపూజలు, లమిత్యాది పంచపూజలు కూడా చేసి సాయంత్రం దీపం వెలిగించి శక్తి కొలది పూజించి రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా తెల్లని వస్త్రములు మరియు తెల్లని ఆసనము వేసి దీపము ధూపము వెలిగించి 8 మాలలు లేక 41 నిమిషము చెప్పున ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ మంత్ర జపం చేయగలిగితే లక్ష్మీదేవి అతిశీఘ్రంగా ప్రసన్నత చేకూర్చగలదు, సకల ఐశ్వర్యములను అందించగలదు, ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించి దౌర్భాగ్య జీవితం నుండి ఐశ్వర్యయుక్తమైన జీవితం వైపు అడుగులు వేయించగలదు. దివ్యాత్మ స్వరూపుల ద్వారా చాలా ప్రభావవంతమైన మహామంత్రము ప్రసంగములు విని అవగాహన పెంచుకొని చేయవలసి ఉంటుంది. మీరు ఈ జపం చేసేటప్పుడు ముందుగా దేవత వద్ద 11 ఏలక్కలను నివేదనగా శ్రీమాతకు నివేదన చేస్తూ ఆ ఏలక్కలను తీసి నోట్లో ఉంచుకొని మంత్ర జపం చేయవలసి ఉంటుంది. మీరు జపం చేసేటప్పుడు ఎడమవైపు బుగ్గకు పల్ల వరుసకు మధ్యలో ఏలక్కను కొంచెం అదుముతూ రసం కొంచెం వేసి తీసుకుంటూ జపం చేయవలసి ఉంటుంది. మీరు జపం పూర్తయ్యేలోగా ఆ 11 ఏలక్కలు చెల్లిపోవాలి. ఇలా చేయగలిగితే అతి శీఘ్రంగా ఫలితములు చూపించగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకుందాం. వినియోగము ఓం అస్య శ్రీ గజలక్ష్మి మంత్రస్య విష్ణు ఋషి అనుష్ఠుప్ చందః గజలక్ష్మి దేవత శ్రీం బీజం ఐం శక్తి క్లీం కీలకం మమ అష్టైశ్వర్య సిద్ధ్యర్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం శ్రీం బీజంతో అంగన్యాస వృద్ధన్యాసములు చేసుకోవచ్చు. శ్రీం మాతృక వర్ణనతో మనం చేసుకోవచ్చు, అంటే శ్రాం శ్రీం శ్రూం ఇలా ఋష్యాధిన్యాసం చెప్పుకోవాలనుకునే వాళ్ళు విష్ణు ఋషి అనుష్ఠుప్ చందః శ్రీం బీజం ఐం శక్తి క్లీం కీలకం. దివ్యాత్మ స్వరూపులారా, ఇక ఈ మంత్రం చేసే ముందు కూడా ఇది తంత్రయోగం యొక్క మంత్రం కాబట్టి మనం అష్ట దిగ్బంధన లేక దశ దిశ దిగ్బంధన చేయవలసి ఉంటుంది. ఆ దిగ్బంధన మంత్రం కూడా మీకు అందిస్తున్నాను, అది కూడా మీకు ముందు పదే పదే చెప్తున్నా. ప్రతి దిశకు అక్షతలు పట్టుకొని మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును 3 సార్లు చెబుతూ అక్కడ అక్షతలు వేసి తూర్పు, ఆగ్నేయము, దక్షిణ, నైరుతి ఈ వరుస క్రమంలో 8 వైపులు అక్షతలు వేసిన తర్వాత ఊర్ధ్వే అని మీదకు, అధో అని కిందకు 3 సార్లు అక్షతలు వేసిన తర్వాత మంచినీళ్లు తీసుకుని చేతిలో పట్టుకొని ఇదే మంత్రమును 8 సార్లు చెప్పి మనపై చల్లుకుంటే మన దేహము కూడా బంధన జరిగి ఈ మంత్రము జపించేందుకు ఎటువంటి ఆటంకములు లేకుండా ఉంటాయి. అయితే ఇది ఎందుకు అవసరం అని ప్రశ్నించవచ్చు. మనం దౌర్భాగ్యంలో ఉన్నాం, సౌభాగ్యం వైపు అడుగులు వేస్తున్నాం. మనకు పట్టి ఉన్న పీడలు లేక దుష్టగ్రహములు మనకు వెనకకు లాగుతాయి, ఈ సాధన చేయనివ్వవు. వాటి నుండి రక్షణ పొందేందుకు లేక మన శత్రు దృష్టి మనపై ఉండి కూడా చాలా ఆటంకములను సృష్టిస్తుంది, దాని నుండి కూడా బయటపడేందుకు
దిగ్బంధన చేసుకోవడం అవసరం. సునాయాస దిగ్బంధనలు చేసి అతి శక్తివంతమైన మంత్రములు కూడా చేయవచ్చు. ఇప్పుడు దశ దిశ దిగ్బంధన మంత్రము. మంత్రము ఓం హ్రీం హ్రౌం దిశాంపతి సర్వ దిశాంతర పాళయ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రౌం దిశాంపతి సర్వ దిశాంతర పాళయ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం హ్రౌం దిశాంపతి సర్వ దిశాంతర పాళయ స్వాహ. మనం ముందు చెప్పే విధంగా ఈ మంత్ర పఠనం చేసి దశ దిశ దిగ్బంధన చేసిన తర్వాత ప్రత్యక్షంగా మంత్రమును జపం చేయవలసి ఉంటుంది. రక్తచందన ఉపమాల, ఎర్రని వస్త్రములు, ఎర్రని పువ్వులు, ఉత్తర వైపు అభిముఖం శ్రేయదాయకం. మీరు ఈ మంత్రం జపం చేసేటప్పుడు ఈ మంత్రం ఎవరి ద్వారా పొంది ఉన్నారో ఆ గురువుని 16 సార్లు స్మరించి జపం చేయవలసి ఉంటుంది. గురువు యొక్క ఆజ్ఞ అనుమతిపై మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మంత్రము ఓం ఐం శ్రీం గజలక్ష్మి అయి మాం గృహే అబ్దాయ అబ్దాయ క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం గజలక్ష్మి అయి మాం గృహే అబ్దాయ అబ్దాయ క్లీం స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం గజలక్ష్మి అయి మాం గృహే అబ్దాయ అబ్దాయ క్లీం స్వాహ. దివాత్మ స్వరూపులారా, అబ్దా అనగా బాధ్యత. మా జీవితంలో నీవే బాధ్యతగా స్వీకరించి మాకు ఐశ్వర్యమును కార్యసిద్ధిని ప్రసాదించు అని ప్రార్థించడం ఈ మంత్రం యొక్క భావము. మీరు ఈ మంత్రమును చేసి ఎనలేని ఐశ్వర్యము పొంది అనంతమైన భోగములతో జీవితమును ఆనందమయంగా గడపాలని ఆశిస్తూ భారతీయ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.